ఆయన వల్ల దర్శనం కోసం గత ఎన్నికల తర్వాత కూడా నేను ఆయనవల్లి వాడపల్లి ఇక్కడ ఈ రెండు దేవాలయాలు కోనసీమలో ప్రసిద్ధిగాంచిన ఈ రెండు దేవాలయాల దర్శనానికి వచ్చాను. అలాగే అదే పద్ధతి ప్రకారం ఈసారి కూడా రావడం జరిగింది. మళ్ళీ త్వరలో ఒక వారం అదే రెండు వారాల తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మళ్ళీ కోనసీమకి అమలాపురం వచ్చి మళ్ళీ వాడపల్లి ఆయనవల్లి ఈ రెండు దేవాలయాలు దర్శించుకుంటాం. స్వామిని ఇక్కడ కోరుకున్నది వాడపల్లిలో కోరుకోబోయేది ఒకటే, ఈ రాష్ట్రానికి మంచి పరిపాలన రావాలని, ఈ దుష్ట పరిపాలన అంతమవ్వాలని. ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అత్యధిక స్థానాలతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆ కోరిక అఫీషియల్గా నెరవేరిన తర్వాత మళ్ళీ తిరిగి ఈ స్వామిని దర్శించుకోవడానికి 20 రోజుల్లో ఒక నెల లోపుగానే మళ్ళీ వచ్చి పునర్దర్శనం చేసుకుంటాను. పునర్దర్శన ప్రార్థన కలగాలని కూడా కోరుకుంటాను. కేఏ పాల్ గారు కూడా చెప్పారు 175 వస్తాయని. ఆయనకి ఈయనకి పెద్దగా నాకు అంటే తక్కువ వస్తే 105గా. మరి ఆ తర్వాత మొన్న జరిగిన ఎన్నికల ట్రెండ్, ఆ ప్రజాస్పందన రాత్రి 10 అయినా 11 అయినా వారి ఊపిగా చూస్తే ఇంకా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. కనీసం అయితే 105 స్థానాలకి తక్కువగా. రాష్ట్రంలో పరిశ్రామకృష్ణారెడ్డి గారు మరి అన్ని దారుణాలు చేస్తే కూడా ఎన్నికల రిగ్గింగ్ అరికడటానికి రామకృష్ణారెడ్డి వెళ్తే ఇన్ని కేసులు అని చెప్పి సాక్షులు వాపోయారు. ఇంకేం చెప్తాం, కంచె చీర వేసినట్టుగా ఉన్న వ్యవహారం. అంతే 4వ తారీఖు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి పెద్ద కర్మ నిర్వహిస్తాం. ఆ కర్మలో మరి అందరూ కూడా పాల్గొంటారు.